హాయ్ బ్రో. హాయనా. రామ్రామ్ ట్రైలర్ వచ్చింది కదా, గోపిచంద్ గారు ఎలా అనిపిస్తుంది? అంటే స్టోరీ పరంగా చూస్తే కొద్దిగా రొటీన్ లాగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే శ్రీవాస్ గారు అనేది మనము లక్ష్యము లవకరణ సినిమాలు తీసిన ఆయన మంచి హిట్లు ఇచ్చినాడు మనకు గోపిచంద్కి. అలాంటిది ఈ సినిమాతో కూడా హిట్ ఇస్తాడు నాకు అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ కూడా అనిపిస్తున్నాయి కదా, అంటే కామెడీతో ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఫ్యామిలీతో. అంటే కొద్దిగా జగపతి బాబు ఆడాడ ఫుడ్ గురించి ఉంది, ఫుడ్కి సంబంధించి. ఆ ఫుడ్ గురించి ఏంది అనేది ఆయన ఏమవుతాడో, అంటే కొడుకు తండ్రి లేకపోతే అన్నదమ్ముల రిలేషన్ ఏందనేది మన మూవీలో తెలుస్తుంది. ఒకటి సాంగ్ కూడా ఐఫోన్దో ఏదో ఉంది, ఆ సాంగ్ కొద్దిగా బాగుంది. అంటే స్టోరీ పరంగా అయితే ఉంది, కాకపోతే శ్రీవాస్ అన్న విట్టు కొట్టిస్తాడు. ఎందుకంటే ఆయన కాంబినేషన్లో ఇది ట్రిపుల్ విన్ అవుతుంది అనిపిస్తుంది. ఎక్కువ అంటే ఎక్కువ పజ్ అయితే కొద్దిగా రావట్లేదు, అదే కొద్దిగా డిసప్పాయింట్. ఎందుకంటే గోపిచంద్ అంటే మంచిగా నాకు కూడా బాగా ఇష్టం. ఆయన మంచి కట్అవుట్ ఆరాలలో కట్అవుట్ ఉంటాడు, ఆయన మంచి క్యారెక్టర్ భలే సెట్ అవుతాడు. అలాంటిది లక్ష్యం లౌకన్ తీసి ఆయన మంచి ఇటు కొట్టినాడు కాబట్టి దీంతో కూడా ఇటు కొట్టాలనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంటు, కొన్ని ఫైట్ సీన్స్ కూడా కొన్ని మామూలు ఉండేవి. ఇంకోటి రామబాణం పాట ఒకటి ఏదో ఉంది, ఆ పాట కూడా బెటర్ బాగుంది. అంటే కొద్దిగా పర్లేదు, మనం ఏందనేది స్టోరీ రొటీన్ కాకుండా మంచి ఎంజాయ్, ఒకటి ఎంజాయ్ చేసేటట్టు ఉంటే చాలు. ఈరోజు విరూపాక్ష సినిమా చూసినాం కదా, ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేసినాము. ఆ రోజు కూడా మనకి లక్ష్యం లౌకన్ని డిసప్పాయింట్ చేసలేడు, అలాగే దీన్ని కూడా చేస్తారని అనిపిస్తుంది నాకైతే. రామ వెయిటింగ్ అయితే మూవీ కోసం వెయిటింగ్ మళ్ళీ ఆ రోజు రెండు మూవీలు ఉండేవి, మళ్ళీ ఏదనేది కన్ఫ్యూజ్ అంతే. థ్యాంక్ యూ బ్రో.